హలో ఫ్రెండ్స్, నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాళ స్పెషల్ వీడియో మంచి కిచెన్ టిప్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. నేను చెప్పిన చిన్న చిన్న చిట్కాలు పాటించి చూడండి. మనం వాడుకునే గ్యాస్ సిలిండరు ఒక నెల అదనంగా, అంటే ఎక్కువగా వస్తుంది, అంత ఆదా చేయవచ్చు ఈ చిన్న చిన్న టిప్స్ ఉపయోగించడం వలన. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ శారదాస్ ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ముందుగా స్టవ్ దగ్గరికి వద్దామండి. స్టవ్ గురించి తెలుసుకుందాము. ఎప్పుడు కానీ మనము వంట చేసే పాత్రలు కానివ్వండి, వంట చేసుకునే స్టవ్ కానివ్వండి, శుభ్రంగా ఉండాలి. ఎప్పుడు అవి రెండు పరిశుభ్రంగా, వంటగది పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చిట్కా వచ్చి స్టవ్ బర్నర్స్ ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను బర్నర్స్. ఆ బర్నర్స్ అనేటివి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. కనీసం 15 రోజులకి ఒకసారి అన్నా కానీ, నెల రోజులకు ఒకసారి అన్నా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ చేరిపోతుంది కదా, అంటే పాలు పొంగి అక్కడ ఆ హోల్స్లో, హోల్స్ ఇలా ఓపెన్గా ఉంటే మనకి గ్యాస్ బాగా వస్తుంది. హోల్స్ కానీ లాక్ అయిపోయి ఉంటాయి కదా ఈ డస్ట్ తోటి, అలాంటప్పుడు మనకి గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది, మంట సరిగా రాదు. అందువలన వీటిల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. తర్వాత చిట్కా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించాము. స్టవ్ వెలిగించిన తర్వాత చిన్న పాత్ర పెట్టి పెద్ద మంట పెట్టేశాం. ఇప్పుడు కూడా కొంచెం వేస్ట్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు పెద్ద పాత్ర పెట్టాం. మనము స్టవ్కి ఎంత మంట పెట్టామో అంత మంట మీద పాత్ర అనేది పెట్టుకోవాలి. అంటే మంట అనేది వృధా కాకుండా మనము స్టవ్ మీద పెట్టుకునే గిన్నెని బట్టి కూడా ఉంటుంది. అందువలన ఆ స్టవ్ మీద పెట్టుకునే గిన్నెలు కూడా చూసి పెట్టుకోవాలి. తర్వాత చిట్కా ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మనము రోజు అన్నం వండుకుంటూ ఉంటాము, పప్పు కూడా వేసుకుంటూ ఉంటాం. ఇవి రెండు అప్పటికప్పుడు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ టైం పడుతుంది, గ్యాస్ కూడా ఎక్కువ వృధా అయిపోతుంది. ఈ బియ్యం కానివ్వండి, పప్పు కానివ్వండి, ఒక్క అరగంట ముందుగా కానీ నానపెట్టి ఉంచుకున్నామనుకోండి, త్వరగా ఉడుకుతుంది, మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఒకసారి ఈ చిట్కా ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. తర్వాత చిట్కా ఏంటో చూద్దాము. ఇప్పుడుండే పరిస్థితుల్లో మనము కోడిగుడ్లు అనేటివి రోజు ఉడకపెట్టుకుంటూ ఉంటాం. ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసేసి ఎగ్స్ వేసేసి ఉడికించుకున్నాం అనుకోండి, ఎక్కువ టైం పడుతుంది, గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా చిన్న కుక్కర్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకొని ఆ ఎగ్స్కి వాటర్ పోసేసి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. త్వరగా ఆ ఎగ్స్ అనేటివి ఉడికిపోతాయి. మీకు పగిలిపోతాయనేమన్న డౌట్ వచ్చి ఉంటుంది, పగలో ఫ్రెండ్స్, ప్రతిరోజు నేను ఇలాగనే కుక్కర్లోనే ఉడికించుకుంటాను. తర్వాత చిట్కా ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఒక చిన్న కుక్కర్ గిన్నె చూపిస్తున్నాను. కుక్కర్ గిన్నె ఎందుకు చూపిస్తున్నానంటే, మనము రోజు వేపుళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా, అలాగనే మనము బాండట్లో వేసి వేయించుకుంటా ఉంటే టైం పాటికి టైం వేస్ట్, గ్యాస్ పాటికి గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు చిక్కుడుగాయ అనుకోండి, బీన్స్, చిక్కుళ్ళు, దొండకాయ అలాంటివంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలాంటి చిన్న కుక్కర్లో వేసి కొంచెం వాటర్ వేసి 1-2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని మనము అప్పుడు కానీ వేపుడు చేసుకుంటే టైం వేస్ట్ కాదు, ఇది గ్యాస్ కూడా ఆదా అవుతుంది, మనకి త్వరగా పని అయిపోతుంది. అందువలన ఈ చిట్కా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. తర్వాత చిట్కా ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడు కానివ్వండి, మనము స్టవ్ మీద వండుకునే కూరలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనము మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టడం వలన మనకి ఆ ఆవిరితో త్వరగా ఉడుకుతుంది. మనకి ఒక్కసారి ఉడికిన వెంటనే మనము మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ వేడి మీదే ఉడుకుతూ ఉంటుంది. అందువలన మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసినవి గ్యాస్ గురించి నేను చెప్పాను మీకు. ఇంకా మీకు అదనంగా కానీ తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా, లైక్ చేసి షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.